ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నీరు ఎక్కువగా త్రాగితే కిడ్నీలకు హాని జరుగుతుందా లేదా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. సత్యనారాయణ రాజు అనేసరికి నీళ్ళు ఎక్కువ తాగేయమంటాడు అని నన్ను అంటూ ఉంటారు. ప్రతిరోజు మనం 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని తెలియచేస్తూ ఉంటాం. మీలో చాలామంది త్రాగుతున్నప్పటికీ మిమ్మల్ని చూసి కొందరు అన్ని నీళ్లు త్రాగితే కిడ్నీలకు లోడ్ అవుతుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, త్రాగొద్దు అంటుంటారు. కొంతమంది అప్పుడప్పుడు కూడా ఇలాంటివి పేపర్స్లో కూడా టీవీలో కూడా చెప్తూ నీళ్ళు ఎక్కువ తాగమని కొంతమంది అంటారు, అట్ట త్రాగకండి కిడ్నీలు పోతాయని కూడా కొన్ని విషయాలు ఏవో చెప్తూ ఉంటారు. ఇక వినేవారికి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా కొంత కన్ఫ్యూషన్ అనేది సహజంగా ఉంటుంది. కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. 4-5 లీటర్ల నీరు కిడ్నీలు దెబ్బతిన్నవారు తాగకూడదు. కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, కిడ్నీలో ఫిల్టర్స్ దెబ్బతిన్నవారు, రక్తాన్ని కిడ్నీలు శుద్ధి చేయలేక మూలపడుతుంటాయి, అలాంటి వారు త్రాగకూడదు. డాక్టర్ల సలహా మేరకే త్రాగాలి. హార్ట్ బాగా పంపింగ్ తగ్గిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యే కండిషన్స్లో ఉండి బాగా హార్ట్ ప్రాబ్లం సివియర్గా ఉండి ఒళ్ళంతా నీరు పట్టి ఉంటుంది, అలాంటి వారు కార్డియాలజిస్ట్ యొక్క అడ్వైజ్ మీదే నీరు త్రాగాలి. లివర్ సిర్రోసిస్ లాంటిది వచ్చి పొట్టంతా ఉబ్బోయి నీరు పట్టేసి అసలు బయటికి వెళ్ళకి ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వారు డాక్టర్ సలహా మేరకే త్రాగాలి. గ్లకోమా వచ్చి కంటికి నీటి కాసులు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు త్రాగకూడదు. కానీ 4 లీటర్లు 3.5 లీటర్లు తాగొచ్చు, కానీ ఒకేసారి లీటర్ కంటే 35 లీటర్ కంటే ఎక్కువ త్రాగకూడదు. ఇలాంటి కొన్ని అడ్వైజులు వారి సలహా కూడా తీసుకోవచ్చు. ఇక మిగతా వారు సహజంగా ఏ ఇబ్బందులు ఉండవు. మనలో 5 లీటర్ల రక్తం ఉంటుంది, 2 కిడ్నీలు ఉన్నాయి. ఈ 5 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసే పని 2 కిడ్నీలు చేస్తూ ఉంటాయి. ఈ 5 లీటర్ల రక్తము 1 గంటలో 2 సార్లు కిడ్నీలకు వెళ్ళి రావడం జరుగుతుంది. అంటే 5 లీటర్ల రక్తం ఒకసారి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి 1 గంట చాలు. అంటే 1 గంటకి 5 లీటర్ల రక్తాన్ని ఒకసారి కిడ్నీలు శుద్ధి చేసేస్తాయి. అంటే గంటకు 2 సార్లు 24 గంటల్లో 48 సార్లు మన 2 కిడ్నీలు 5 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. కిడ్నీల యొక్క ముఖ్య ఉద్దేశము రక్తములో ఉండే అనవసరంగా ఎక్కువన్న పదార్థాలని, ఎక్కువైన లవణాలని, సోడియం పొటాషియం ఇట్లాంటి ఎక్కువైపోతాయి, అలాంటివి యూరిక్ యాసిడ్ యూరియా ఇట్లా పనికిరాని వ్యర్థ పదార్థాలు ఉంటాయి వాటిని, కొన్ని ఎక్కువైన విటమిన్స్ ఉంటాయి ఏదో విటమిన్ సి బి విటమిన్స్, కొంత కాల్షియం ఇట్లాంటి ఎక్కువైపోతాయి, ఇలాంటి వాటిని ఎక్కువైన వాటిని బయటికి తొలగించేసేయటం. నీరు ఎక్కువ అవుతుంది, ఆ నీరు ఎక్కువైనప్పుడు మాత్రమే వాటిని కిందకు పంపించటం. ఇవి ఫిల్టర్ చేసి కిడ్నీల యొక్క పని ఏంటి ఉపయోగపడే వాటిని లోపలికి పంపించటం, ఎక్కువైపోయిన వాటిని అనవసరమైన వాటిని వ్యర్థ పదార్థాలని కిందకి ఫిల్టర్ చేసి తొలగించేసేయటం, ఇది కిడ్నీల యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీలకు అదనంగా పని అవుతుంది, కిడ్నీలకు లోడ్ అవుతుంది అనుకునేటట్లయితే అసలు నీళ్ళు తాకపోతే కిడ్నీలకు అసలు పని ఉండదు కదా. ఇంకా 150-200 ఏళ్ళు మీ కిడ్నీలు పనిచేస్తాయి. మరి ఆ లెక్కన ఆలోచిస్తే ఎక్కువ త్రాగితే ఎక్కువ పని అయినప్పుడు తక్కువ తాగితే మరి తక్కువ పని ఉంటుందిగా, మరి అట్లా కిడ్నీలు చేస్తాయా? ఎప్పుడు చెయ్యవు. గంటకు 2 సార్లు మీరు మంచం మీద పడుకునే పేషెంట్ అయినప్పటికీ మీకు గంటకు 2 సార్లు 5 లీటర్ రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మీరు 24 గంటలు నిరాహార దీక్షలు చేస్తూ ఒక్క చొక్క నీళ్లు త్రాగకపోయినా మీకు గంటకు 2 సార్లు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడం పని మామూలే. మీరు త్రాగినా త్రాగకపోయినా ఆ పని ఆగదు, ఎందుకంటే కిడ్నీలకు రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఫిల్టర్ చేయటం వాటి బాధ్యత అది. కాకపోతే ఇక్కడ ఫిల్టర్ చేయటం అనేది తప్పనిసరి, అనివార్యం. ఇక అది బ్రతికినన్నాళ్ళు కిడ్నీలు చేయక తప్ప చేస్తూనే ఉంటాయి. ఈ ఫిల్టర్ చేయగా వచ్చిన కాలుష్య పదార్థాలు, ఎక్కువైన లవణాలు, వ్యర్థ పదార్థాలు వీటన్నిటినీ కిడ్నీలు ఫిల్టర్ చేసి మరి నీళ్ళు అసలు త్రాగిన వారికి యూరిన్ తయారు కాదు. ఇక యూరిన్ ఎట్లా తయారవుతుందని మనకి మన శరీరంలో ఉండవలసిన నీరు కంటే ఇది ఎక్కువైనప్పుడే ఇది కూడా బయటకు పోవాలి. నీరు కూడా ఎక్కువైన బి విటమిన్స్, ఎక్కువైన కాల్షియం, ఎక్కువైన సోడియం పొటాషియం, ఎక్కువైన విటమిన్స్, ఎక్కువైన వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపించాలంటే ఇవన్నీ ఒట్టిగా ఈ సోడియం పొటాషియం కాల్షియం ప్రయాణం చేయగలుగుతాయండి?
ఈ లవణాలు ప్రయాణం చేయాలంటే ఏదో ఒక వాహనం కావాలా? ఇప్పుడు మీరు తిన్న అన్నము కూరలు ఇక్కడి నుంచి శరీరంలో అన్ని భాగాలకు చేరాలంటే నీరు వాహనంగా మోసుకెళ్తుంది. ప్రధానంగా నీరు చేసే పని రక్తం వాహనంలాగా వీటిని మోసుకెళ్తుంది. అంటే మన ఆహారాన్ని, గాలిని, నీటిని మోసుకెళ్లే వాహనం రక్తం. ప్రయాణించాలంటే ఈ ఘన పదార్థాలన్నీ వాహనం కావాలి. అట్లాగే ఈ వ్యర్థ పదార్థాలు కూడా ఘన రూపంలో ఉంటాయి. అందుకని వీటిని మోసుకు వెళ్ళాలంటే నీరు కావాలి. మరి నీరు మూత్రంలో రావాలంటే కిడ్నీలు ఎప్పుడు నీటిని కింద కదులుతాయండి? అవసరానికి మించి శరీరంలో నీరు ఎక్కువైనప్పుడే ఇంత నీరు నాకు అక్కర్లేదు లోపల, అవసరానికి మించి నీరు ఉంది కాబట్టి ఈ నీరు ఎక్కువైందని ఒక గ్లాసో 2 గ్లాసులో నీటిని కిందకు పంపించే ప్రయత్నం చేస్తాయి. లీటర్ నీరు ఎక్కువైందనుకోండి లీటర్ను పంపిస్తాయి, పావు లీటర్ ఎక్కువైందనుకోండి పావు లీటర్ను పంపిస్తాయి. అసలు ఎక్కువ కాలేదు మీ నిరాహార దీక్ష అని ఒక రోజంతా ఏమీ త్రాగలేదు, లోపలే నీళ్లు సరిపడా ఉన్నాయి, ఇక అసలు పంపడానికి లేదని కిడ్నీలు కిందకు నీరునేం పంపు. మరి నీరుని అసలు కిందకు పంపించినప్పుడు రక్తాన్ని వడకట్టగా వచ్చిన ఈ వ్యర్థ పదార్థాలు, కాలుష్య పదార్థాలు, బోల్డ్ ఉంటాయి కిడ్నీలు ఫిల్టర్ చేసేవి, వీటన్నిటిని మరి ఎట్లా కిందకు పంపిస్తే కిడ్నీలు చెప్పండి? ఫిల్టర్ చేస్తాయి, పంపటానికి వాహనం లేదు వీటన్నిటిని, నీరు లేదు. అందుకని ఈ వ్యర్థ పదార్థాలన్నిటిని బయటకు పంపే సదుపాయం లేనప్పుడు కిడ్నీలు మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటాయి, వేస్ట్ అంతా రీఅబ్జార్బ్ అవుతుంది, ఇటు రాకపోతే మళ్ళీ లోపలికి వెళతాయి, మళ్ళీ ఫిల్టర్ చేస్తాయి గంటకు 2 సార్లు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పోయిరంటలే మళ్ళీ లోపలికి వెళ్ళని వీటన్నిటిని వెనక్కి పంపిస్తాయి, మళ్ళీ ఫిల్టర్ చేస్తాయి మళ్ళీ పోయాం మళ్ళీ వెనక్కి వెళ్తాయి. స్త్రీలు కొంతమంది ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో మూత్రం పోసి వెళితే మళ్ళీ 6, 6:30 ఇంటికి వచ్చినప్పుడే మూత్రం పోస్తారండి. అంటే వీళ్ళకి ఈ 12 గంటలు కిడ్నీలు ఏమైనా పడుకున్నాయా? వీళ్ళ నీళ్లు త్రాగల, అందుకని వీళ్ళ యూరిన్ తయారు కావట్ల. కిడ్నీలు ఎన్నిసార్లు ఒక 10 గంటల పాటు వీళ్ళు యూరిన్ పాస్ చేయలేదంటే 20 సార్లు ఫిల్టర్ చేసిన కాలుష్యాన్ని కిడ్నీలు కిందకు పంపడానికి లేదు, మళ్ళీ లోపలికి పంపిస్తాయి. అందుకని కిడ్నీలకు భారం, శరీరానికి భారం కాలుష్యం బయటకు పోకపోతే, అదే మనం మంచినీళ్ళు బాగా త్రాగి అవసరానికి మించి నీరు శరీరంలో పెట్టినప్పుడు ఈ నీరు నాకు అవసరానికి మించి ఉంది కాబట్టి ఈ నీటిని కూడా బయటకు పంపించేస్తూ కిడ్నీలు ఆ నీటితో పాటు ఈ కాలుష్యాన్ని పెట్టి పంపిస్తుంటే ఎప్పుడు వేస్ట్ అప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేసింది యూరిన్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. పశుపక్షాదులు చూడండి ఎప్పుడు తాగుతుంటాయి ఎప్పుడు పోస్తుంటాయి, ఆపుకో, అందుకనే వాటి కిడ్నీలు ఫెయిల్ కావు. మనిషి మూత్రం వస్తుందని నీళ్లు త్రాగటం ఆపేసి యూరిన్ రాకుండా చేసుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని ఈ కాలుష్యాన్ని లోపలే ఉంచటం ద్వారా బ్లడ్ పొల్యూట్ అవ్వటం, వడకట్టిన పనిని మళ్ళా వడకట్టడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం, ఇవన్నీ జరుగుతుంటాయి. దీన్ని నేను ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఆడవారు చాట్లో బియ్యం పోసి అన్నం వండుకునే ముందు ఏరుకుంటూ ఉంటారు, ఒడ్డు గింజలు మట్టిగడ్డలు ఇట్లా కొంచెం బియ్యం సర్ది పలచగా మట్టిగడ్డ ఇటు ఒడ్లు గింజను ఇటు బయటపడేస్తారు. ఒక అరగంటలో చాట్లో బియ్యం శుభ్రం అయిపోతాయి, ఉపయోగపడే వాటిని వదిలేశారు, పనికిరాని వాటిని తీసేశారు. కిడ్నీలు చేసేది అది, వడకడతాయి పనికిరాని వాటిని కిందకి, పనికొచ్చే వాటిని లోపలికి, చాట్లో మీరు వదిలేసుకున్నట్టు. నీళ్లు బాగా తాగేవారు కిడ్నీలు ఎప్పుడు వేసినప్పుడు మూత్రంలో అటు తీసేస్తుంటాయి. నీళ్లు తక్కువ తాగి యూరిన్ వస్తుందని నీళ్లు తాగని వారి పరిస్థితి చూస్తే కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి ఈ కాలుష్యాన్ని, లోపలికి పంపించేస్తాయి. అవి ఎలాంటిదంటే చాట్లో బియ్యాన్ని ఏరినప్పుడు మట్టిగడ్డ ఒడ్డు గింజ బయట వేయొద్దు, మళ్ళీ వెనక చాట్లో వేసుకోవటం, మీరు ఏరండి మళ్ళీ వెనక్కి వేసుకోండి, ఏరండి మళ్ళీ వెనక్కి వేసుకోండి. కిడ్నీలు చేసే పని ఇదనమాట. అందుకని నీళ్లు తక్కువ తాగటం వల్ల చేసిన పనినే మళ్ళా చేయాలి, కాలుష్యం బయటకు పోక లోపల నిలవండి శరీరం ఇబ్బంది పడుతుంది కిడ్నీలు ఇబ్బంది పడతాయి. అందుకని మంచినీళ్ళు త్రాగటం, మూత్ర విసర్జన చేయటం ఆరోగ్య లక్షణం. మరొకటి, కిడ్నీలకు ఒకేసారి 5 లీటర్లు మనం త్రాగట్లేదండి, ఈ 4-5 లీటర్లు రోజు మొత్తంలో. అందుకని ఒకేసారి కిడ్నీలకు వెళ్ళి నీళ్లు కూర్చోవండి, ప్రొద్దునే మధ్యాహ్నం సాయంకాలం 3-4 విడతలుగా నీళ్లు త్రాగుతున్నాం. అందుకని శరీరంలో కిడ్నీలకి నీళ్ల వల్ల హాని ఉండదు. 5 లీటర్ల నీరు ఒకేసారి త్రాగితే జీర్ణాశయానికి రక్తానికి అన్నిటికీ ఇబ్బంది, అలా మనం చెప్పుకోవట్లేదు కదా. ఈ 4-5 లీటర్ని విడగొట్టి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపల మనం చెప్పుకున్నాం. అందుకని ఇది ఆరోగ్యానికి హాని అస్సలు కలగదు. అందుకని మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతులు నీళ్లు త్రాగొచ్చు. మన పూర్వీకులందరూ 5-6 లీటర్లు మంచినీళ్లు త్రాగేసేవారు, కాలువల దగ్గర చెరువుల దగ్గర. ఆ రోజులు అసలు కిడ్నీ జబ్బులే లేవు కదండి. అందుచేత ఇలాంటి విషయాల్లో కొంచెం శరీర పరిరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు మంచినీళ్ళని చక్కగా త్రాగుతూ మూత్రం తెల్లగా ధారగా మనం విసర్జన చేయటం ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తూ ఇలా కొనసాగిద్దామని మీ అందరికీ కోరుకుంటూ
నమస్కారం అండి, నా పేరు మురళీమోహన్, మా అమ్మగారి పేరు రమణమ్మ. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. నా వయసు 38 సంవత్సరాలు, మా అమ్మగారికి 56 సంవత్సరాలు. మా అమ్మగారికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు, బీపీ, షుగరు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. సో మాకు రాజుగారి గురించి 10 ఇయర్స్ నుంచి తెలుసు, కానీ ఈ సమస్యలు వచ్చిన తర్వాత మాకు ఇంట్లో కొంచెం కొంచెం ఫాలో అవుతున్నా సరే ఈ రాజుగారు ఆశ్రమం ఉందని తెలిసి ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మగారికి ఇక్కడ ఆహార విధానంతోనే ఫస్ట్ 2-3 డేస్లోనే అన్ని నార్మల్కి వచ్చాయండి. బీపీ, షుగర్ అన్ని నార్మల్ లెవెల్స్కి వచ్చేసాయి. తర్వాత ఇక్కడ విధానం 3 విధానాలండి. ఒకటి మనకి ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే మన శరీరంలోని టాక్సిన్స్ అన్ని మొత్తం డిటాక్సిఫై చేస్తున్నారండి, అదొకటి. నెక్స్ట్ బరువు తగ్గే విధానం, ఈ ఉపవాస దీక్ష ద్వారా బరువు ఎలా తగ్గాలి, ఎలా చేయాలి ఉపవాస దీక్ష, ఇవన్నీ అదే టైంలో ఈ టాక్సిన్స్ ఎట్లా బయటికి తీసేయాలి, ఇవన్నీ చేసి ట్రీట్మెంట్స్ ద్వారా మనకి చాలా చాలా రాజుగారు బాగా డిజైన్ చేశారండి. నెక్స్ట్ ఆహార నియమాలండి. ఆహార నియమాల గురించి మనం ఏం తినాలి, ఏ టైంలో తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అండి. ఇది మనం మామూలుగా మన జీవన శైలిలో చాలా 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 మార్పులు చేసుకుంటూ వచ్చామండి. అది ఇదర్ మంచి మార్పులు అవ్వచ్చు, చెడు మార్పులు అవ్వచ్చు, బట్ మోస్ట్లీ చెడు వైపు మనం ప్రయాణించాం ఇప్పటి వరకును. బట్ మంచి ఏంటి అనేది, మంచి ఆహారం ఏంటి, మంచి మనం ఏ టైంలో తినాలి, వాటర్ ఎప్పుడు తాగాలి, ఏ టైంలో తాగాలి, ఇవన్నీ చేస్తే ఏంటంటే మనం బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి. నెక్స్ట్ రాజుగారి ప్రసంగాలు, మేడం గారి ప్రసంగాలు, దీని ద్వారా ట్రెమండస్ నాలెడ్జ్ మనం అక్వైర్ చేసుకొని బయటకు వెళ్ళొచ్చండి. సో ఇవన్నీ వండర్ఫుల్గా ఉన్నాయండి. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ నడిబొడ్డున మన రాజధాని సమీపంలో మన రాజుగారి రకంగా పెట్టడం అనేది, ఈ ఆశ్రమం కూడా అసలు చాలా వండర్ఫుల్ అండి. అసలు మేము వింటూ ఉండేవాళ్ళం కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, టు బి ఫ్రాంక్. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వీఆర్ వండర్ అండి. యాక్చువల్గా మా ఫ్యామిలీకి, మాకు తెలిసిన బంధువులకి అందరికీ ఫోన్ చేసి ఎంతో ఆనందంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి సేవ చేస్తున్నందుకు రాజుగారికి, విశాల మేడం గారికి నిజంగా చాలా రుణపడి ఉంటామండి. బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు కొండేటి సత్యనారాయణ అండి. మాది పెనుగొండ, వెస్ట్ గోదావరి. ఈ డాక్టర్ గారు ప్రాబ్లమ్స్ చెప్పే ప్రోగ్రామ్స్ అన్నీ ఫాలో అయ్యి బాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒకసారైనా మన రాజుగారి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళి ఇక్కడ ఆరోగ్య సాధన దగ్గర చేసి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పుడు టైం కుదిరిందండి. నాకు బీపీ ఉందండి, డస్ట్ ఎలర్జీ, మోకాలు నొప్పులు ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా తగ్గించుకుందామని ఇక్కడికి వచ్చి 15 రోజులు క్యాంప్కి ఇక్కడికి వచ్చాం. ఈ 15 మేము వచ్చి వాళ్ళకి 8 రోజులు అయిందండి. ఈ 8 రోజుల్లోనూ నాకు మించుమించుగా 4 కేజీలు బరువు తగ్గాను. నాకు బాగా ఫ్రీగా డస్ట్ ఎలర్జీ ఇవన్నీ తగ్గినాయి, బాగానే మోకాలు నొప్పులు కూడా బాగా తగ్గినాయండి. నిజంగా మాకు ఎంతో అదృష్టం అయితేనే కానీ ఇక్కడ రాలేమేమో అని అనిపించింది నాకు. రాజుగారు చెప్పి ప్రతి మాట కూడా ఎంతో విలువైంది. ఆయన ప్రోగ్రాం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మేము చాలా ఫాలో అవుతున్నాం. ఎప్పుడు మిగిలిన టైంలో కూడా ఏదన్నా డౌట్ వస్తే వారిని అడిగితే వాళ్ళు ఎంతో వినయంగా చెప్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నా మోకాలు నొప్పికి, తర్వాత బీపీ ఇవన్నీ కూడా బాగా తగ్గినాయి. నాకు డస్ట్ ఎలర్జీకి, దానికి చెస్ట్కి ఇవన్నీ కూడా చేశారు, చాలా బాగున్నది. తర్వాత ఇక్కడ ఫ్లోర్ డాక్టర్ కూడా ప్రతిరోజు కూడా ఎలా ఉన్నదని పలకరిస్తాం. ఫ్లోర్ ఇన్ఛార్జ్ కూడా చాలా బాగా వచ్చి ఏం కావాలి ఏంటి అని ప్రతిదీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లో కానీ ఇక్కడ మొత్తం మసాజ్లో కానీ అన్ని చోట్ల కూడా ఎంతో వినయంగానే, ఎంతో సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా మన దగ్గర బంధువుల కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు. ఇక్కడ నిజంగా చెప్పాలని చాలా బాగుంది ఆశ్రమం. ఇటువంటి అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటే ఒకసారైనా చాలా బాగుంటుంది. రాజుగారికి, విశాల మేడం గారికి, ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ఇందిర. మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాం. 15 రోజులు క్యాంప్లో వచ్చామండి. ఇక్కడ రాజుగారు చెప్పే ప్రసంగాలు, విశాల మేడం గారి మంచి మాట,
తప్పనిసరిగా ఇవన్నీ ఆచరించవలసినవి. నాకు మోకాళ్ళ నొప్పి ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చాక చాలా కవర్ అయిందండి అన్నీ. ఉపవాసంలో కూడా 4 రోజులు ఉన్నాము. ఫాస్టింగ్లో తేనె నిమ్మరసం 3 రోజులు తీసుకున్నాం అండి. ఫ్రూట్ జ్యూస్ 2 రోజులు తీసుకున్నాం. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఫాస్టింగ్ చేయొచ్చు. చాలా మంచి విషయాలన్నీ ఇక్కడ అన్నీ బోర్డు మీద రాసున్నాయి, అన్నీ చదువుకుంటున్నాను అండి. ఇదివరకే రాజుగారి ప్రసంగాలు టీవీలో అవి చూసి ఇంటి దగ్గర కొన్ని కొన్ని ఆచరిస్తున్నా అవి సరిపోవండి మన ప్రాబ్లమ్స్ తగ్గడానికి. ఇక్కడికి వచ్చి కొన్ని రోజులుండి టైం ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఇక్కడ అన్నీ ఆచరిస్తే తప్పనిసరిగా తగ్గుతాయి. మీరు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. మా అనుభవాల ప్రకారం ఇక్కడ ఎంతో బాగుందండి. ప్రకృతి ఆశ్రమం, బోటింగు, ఇక్కడ నుంచి రావాలన్నా రాలేము. అంత చాలా బాగుంది ఇక్కడ. అందరూ కూడా సిబ్బంది అంతా కూడా బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు అన్నీ. ఇక్కడ నీమ్ బాత్, తర్వాత మట్టి ప్యాక్ ఇవన్నీ ఉన్నాయండి. కాలం ధరిపి ఇవన్నీ చేస్తున్నారు. చాలా బాగుందండి ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే మాకు మనసు రావట్లేదు. చాలా బాగా చూస్తున్నారండి. ఇక్కడ అన్నీ కూడా ప్యూర్ అయినాయి, మాకు బరువు కూడా తగ్గాను, స్కిన్ ప్రాబ్లం కూడా చాలా కవర్ అయినాయండి. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి మరీ మరీ విశాల మేడం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్రిత. నేను మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో చేరాను. 10 రోజుల క్యాంపు. నాకు ఆరోగ్యం బాగోక ఇక్కడ చేరవలసి వచ్చింది. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు 15 డేస్ క్యాంప్కి వస్తే నేను 10 డేస్గా వచ్చాను. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటనని నాకు చాలా భయం వేసింది. ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమో అని అసలు ఎంత టెన్షన్తో వచ్చాను. కానీ ఇక్కడ ఒక్కొక్కరు చూస్తే అసలు ఎంత మర్యాదగానే ఉంటున్నారు. అసలు అందరూ కూడా ఎంత ఆప్యాయంగా కలిసిపోతున్నారంటే ఇక్కడి నుంచి అసలు వెళ్ళాలంటేనే నచ్చట్లేదు. అసలు ఇక్కడ డాక్టర్ గారు, నివేదిత మేడం కూడా నన్ను ఎంత చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే విశాల మేడం కూడాని, రాజుగారు కూడా ఎంతో మంచి మంచి ప్రసంగాలు చెప్తున్నారు. ఆ ప్రసంగాలు ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే అవి మన ఆరోగ్యానికి సంబంధించినవి. అలాగే మన రాజుగారు ఉచితంగా సేవ అందిస్తున్నారు. ఇది నిర్మించడానికి ఎందరో దాతలు సహాయం చేశారు. ఆ దాతలు కూడా ఇది అందరి కోసమని కట్టారు. కాబట్టి ఆ దాతలకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నాను. 2 డేస్లో చాలా వెయిట్ లాస్ తగ్గాను నేను. అలాగే ఇక్కడ అందరూ ఎవరైనా సరే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరినీ కూడా చాలా సమానంగా చూసుకుంటారు. ఎక్కడ ఏదైనా సరే మనకు అందుబాటులో ఉండేలాగా చేస్తారన్నమాట. ఇక్కడ అన్ని పచ్చపచ్చి మొక్కలు అవే పెంచుతూ ఉంటారు. అలాగే ప్రకృతి సంబంధితమైన అంటే మన ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకోవటానికి ఆ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, అలాగే ఉపవాసాలలో నిమ్మరసం, తేనె, నీళ్ళు అలాంటివి ఇస్తూ ఉంటారు. మనం తాగలేము చేయలేము అనుకుంటాం, కానీ ఒకసారి గనక మనం ఇది ప్రయత్నిస్తే మనకి ఎంత ఎవరు ఎన్ని ప్రాబ్లంలో ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. స్టమక్ పెయిన్ ఉండేది ఇదివరకు 2 సంవత్సరం నుంచి, కానీ 2 రోజుల క్రితం వచ్చాను వెంటనే తగ్గిపోయింది. అంటే అంతలా ప్రేమతో అభిమానంతో వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి. అలాగే మంచి ట్రీట్మెంట్లు అవి ఇస్తున్నారు. ఇక్కడ చక్కగా బోట్ షికారు, అలాగే స్విమ్మింగ్ పూల్ అన్ని చక్కగా విహరించడానికి కూడా లోటు లేకుండా ఉన్నాయి. ఇందువలన రాజుగారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ పనిచేసే సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.